వాస్తవంగా 79.8 జరిగింది కిందసారి. ఆ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అప్పుడు అంతకుముందు 74%, 2014 5% పోలింగ్ పెరిగితే అది తమకేననుకుంది తెలుగుదేశం పార్టీ. తీరా చూస్తే అది యాంటీ అయ్యింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్ అయింది. కిందసారి మధ్యాహ్నం 1 గంటకల్లా తేలిపోయింది వైసీపీ అధికారంలోకి వస్తుందని. ఈ దఫా 1 సైడ్ 82% కాబట్టి వారు 1 సైడే అన్నటువంటిది క్లియరు, కానీ అది తెలుగుదేశం కూటమి వైపుకి అన్నటువంటిది క్లియర్ అన్నటువంటిదే జాతీయ ఛానళ్ళలో మెజారిటీ ఛానళ్ళు ప్రొజెక్ట్ చేసినాయి. కానీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేటప్పటికి నెట్టు నెట్ చూపించింది ఈవెన్ ఇండియా టుడే కూడా. 42% తెలుగుదేశానికి ఓట్లు వస్తే 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. జనసేన బీజేపీ కలవడం వలన గెలుపు అన్నటువంటి చూపెట్టే కాబట్టి నెట్ టు నెక్ సిచ్యుయేషన్ ప్రొజెక్ట్ చేసినాయి ఈ దఫా రిజల్ట్. అందుకనినే చిట్ట చివరి దాకా సాగుతుందా వారు 1 సైడ్ అయితే, అంటే యాంటీ జగన్ అయితే మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. యాంటీనా ప్రోనా ఈ రెండింటి మధ్యన సంఘర్షణ వాతావరణం కనుక గ్రౌండ్ లెవెల్లో ఓటర్లలో అయితే కనబడుతోంది. అది జగన్ని ఉంచడమా దించడమా ఇదే నడిచింది ఇక్కడ. బాబా జగనా కాదు, జగన్ని ఉంచడమా దించడమా అన్నటువంటి. అదే అయితే కనుక దించేసే కోణం అయితే కనుక మధ్యాహ్నానికి అలా తేలిపోతుంది. అలా కాకుండా దించాలనుకున్న వాళ్ళకి ఉంచాలనుకున్నటువంటి వాళ్ళకి మధ్యన ఓటర్ నలిగి ఉంటే రేపు సాయంత్రం దాకా పడుతుంది స్పష్టత రావడానికి.